హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో పాలిటిక్స్ మంచి హీట్ మీద ఉన్నాయి. ఖచ్చితంగా గెలుస్తారు అనే నేతల కోసం, జనంలో మంచి పేరున్న నాయకుల కోసం ఇటు అధికార పార్టీ వారు అటు ప్రతిపక్ష పార్టీల వారు వేట కొనసాగిస్తున్నారు. ప్రత్యేకంగా ఉత్తరాంధ్రలో గెలుపు గుర్రాల ఎంపిక కోసం టీడీపీ వైసీపీలు తలమునకలవుతున్నాయి. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో కీలకమైన లోక్సభ సీటు కోసం ఇరుపక్షాలు ఒక వ్యక్తి రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. ఏపీ రాజకీయాలు ఈ హాట్ సమ్మర్లో కూడా మరింత వేడిని పుట్టిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా నెల రోజులు కూడా లేదు. దీంతో రాజకీయ సంగ్రామానికి పార్టీలు రంగం సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాయి. 2014లో ఏపీలో రెండు పార్టీలదే హవా నడిచింది. అయితే 2019లో 175 సీట్లలోనూ పోటీ చేస్తామంటూ తృతీయ రాజకీయ పార్టీగా అవతరించిన జనసేన పార్టీతో ఈసారి ఏపీ రాజకీయాలు మరింత క్లిష్టంగా మారాయి. దీంతో టీడీపీ వైసీపీ పార్టీలు ఎలక్షన్ రేస్లో గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా జనసేనకి బాగా పట్టున ప్రాంతాలైన ఉభయ గోదావరి, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలపై టీడీపీ వైసీపీలు దృష్టి సారిస్తున్నాయి. 2014 వరకు ఉత్తరాంధ్ర జిల్లాలు టీడీపీకి కంచుకోటగా ఉన్నాయి. ఈ జిల్లాల్లో వైసీపీకి ఆధిపత్యం నామమాత్రమే. అయితే జనసేన రాకతో ఒక్కసారిగా ఇక్కడ సీన్ అంతా మారిపోయింది. దీంతో వైసీపీ టీడీపీలు పవన్కి సన్నిహిత్యంగా మెలుగుతూ ప్రజలకు చేరువవుతున్న నాయకులపైన కాన్సంట్రేషన్ చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో జనసేనకు సంబంధించి చెప్పుకోదగ్గ నాయకులలో యదం సీనుబాబు ముందుంటారు. పవన్ కళ్యాణ్ భావజాలం నచ్చి జనసేనలోకి చేరిన సీనుబాబు అటు జనసేనానికి ఇటు జనానికి తలలో నాలికలా మెలుగుతూ వచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్ అతలాకుతలం చేసిన సమయంలోనూ జనసేన కార్యకర్తల్లో ఒకరిగా మారి ఎందరికో సాయం చేశారు సీనుబాబు. దీంతో అసలు యదం సీనుబాబు ఎవరు అంటూ టీడీపీ వైసీపీలు ఆరా తీయడం మొదలుపెట్టాయి. ఇప్పటికే ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నాయకులను ఆకర్షించేందుకు వైసీపీ పావులు కదుపుతోంది. ఈ మధ్య టీడీపీ ఎంపీగా ఉన్న అవంతి శ్రీనివాస్ను తన వైపు తిప్పుకుంది వైసీపీ. అయితే ఉత్తరాంధ్రలో కీలక లోక్సభ సీట్ కోసం క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుల వేటలో వైసీపీ కన్ను సీనుబాబు పైన పడింది. సీనుబాబు దగ్గర బంధువు, వైసీపీలో కీలక నేతగా ఉండడంతో అటువైపు నుంచి రాయబారం నడుపుతున్నట్లు సమాచారం. మరోవైపు టీడీపీ కూడా సీనుబాబుని తమ పార్టీలో చేర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సీనుబాబును టీడీపీలోకి వచ్చేలా చేయమని మంత్రి గంటాను బాబు ఆదేశించారట. దీంతో రంగంలోకి దిగిన గంటా శ్రీనివాస్ సీనుబాబు కోసం తెగ ట్రై చేస్తున్నారట. టీడీపీలోకి వస్తే పల్స్ కంపెనీ కోసం వైజాగ్ చుట్టుపక్కల భూములు ఇస్తామని ఇప్పటికే ఆఫర్ చేసినట్లు సమాచారం. సీనుబాబుకు ఉత్తరాంధ్రలో మంచి పేరు ఉంది. తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన నేతగా బీసీలో మంచి గుర్తింపు ఉంది. యూత్లోనూ సీనుబాబుకి మంచి ఫాలోయింగ్ ఉంది. శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి మంచి పొజిషన్కి వెళ్లిన సీనుబాబు అక్కడ యూత్ ఐకాన్గా మారాడు. జిల్లాలో ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి మధుమేహ వ్యాధిపై పరిశోధన చేస్తున్న సమయంలో సమాచారం కోసం తాను పడిన తిప్పలు గుర్తుంచుకొని ఎవరూ అలా ఇబ్బంది పడకూడదని ఒమిక్స్ అనే కంపెనీని స్థాపించాడు. ఇప్పుడు ఈ కంపెనీలో వేల మంది ఉద్యోగం చేస్తున్నారు. అంతేకాక కోట్లలో టర్నోవర్ చేస్తుంది. తర్వాత ఈ కంపెనీ పల్సస్ గా పేరు మార్చుకొని వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తూ ఉత్తరాంధ్రలో నేమ్ని ఫేమ్ని సంపాదించింది. అయితే సీనుబాబు పవన్ ఆశయాలు నచ్చి జనసేనలోకి వచ్చానంటున్నారు. ఇప్పటి వరకు టికెట్ల కేటాయింపై పవన్ ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. ఉత్తరాంధ్ర నుంచి సీటు ఇస్తే జనసేన నుంచి పోటీ చేస్తానని, లేదంటే సామాన్య కార్యకర్తల పార్టీ కోసమే పనిచేస్తానని ఆయన ఇప్పటికే ఖరాఖండిగా చెప్పారు. టీడీపీ వైసీపీకి వెళ్లే ఆలోచన లేదని, చివరి వరకు పవన్తోనే నా ప్రయాణమని శ్రీనుబాబు అంటున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ప్రజాసేవ చేసేందుకు జనసేన సరైన వేదిక అని, డబ్బుకు ఆశపడి పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. సీనుబాబుకు పవన్ కళ్యాణ్తో సన్నిహిత సంబంధాలున్నాయి. తిత్లీ తుఫాన్ బాధితులను పరామర్శించడానికి శ్రీకాకుళం వచ్చిన పవన్ కళ్యాణ్ వెన్నంటే సీనుబాబు ఉండి ప్రజల సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆయన జనసేన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే వైసీపీ వాళ్లు సీనుబాబును తమ వైపు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్య టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన అవంతి శ్రీనివాస్పై కూడా ఉత్తరాంధ్రలో భారీగా వ్యతిరేకత ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. దీంతో సీనుబాబు పైన వైసీపీ కన్నుపడింది. అటు టీడీపీ కూడా సీనుబాబుని వాళ్లవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జనసేనలో సీనుబాబులాగా క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకులు చాలామందే ఉన్నారు. కానీ వాళ్ళింకా లైమ్లైట్లోకి రావాల్సింది. మొత్తం మీద మార్చి 14వ తేదీన జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీట్ల కేటాయింపు విషయంలో పవన్ ఒక కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉందని జనసేన వర్గాలంటున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.